హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. విఎల్ కిచెన్స్ కు స్వాగతం. ఇవాల్టి స్పెషల్ నిజమైన పర్ఫెక్ట్ రవ్వ లడ్డు. ఇది మీకు నేను ష్యూర్గా ట్రై చేసి చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తూ చేశారంటే మీకు కూడా ఇలాంటి శుతిమెత్తని రవ్వ లడ్డూలు యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బొంబాయి రవ్వ, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకొని 1-2 గంటలు అలా పక్కన ఉంచండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కొబ్బరిలోని చెమ్మ అంతా రవ్వ పీల్చుకొని రవ్వని వేపుతున్నప్పుడు కొబ్బరి పాలని పీల్చుకున్నటువంటి రవ్వ బాగా వేగి మంచి రుచి వస్తుంది రవ్వకి. 2 గంటల తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 50 గ్రాముల నెయ్యిని వేసుకోండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత అందులో కాసిన్ని జీడిపప్పు, కొన్ని ఎండు ద్రాక్ష వేసుకొని ఎర్రగా వేపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 గంటలు నానబెట్టుకున్న రవ్వ కొబ్బరి మిక్స్చర్ వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వేగడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. రవ్వ లడ్డూలోని రుచి అంతా ఈ రవ్వ వేపడంలోనే ఉంది. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డు అంత రుచి వస్తుంది. రవ్వ బాగా వేగింది అన్నప్పుడు జీడిపప్పును వేయించితే ఎలాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వస్తుంది. అప్పుడు రవ్వ బాగా వేగినట్టు. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 కప్పుల పంచదార మరియు 1 కప్పు నీరు పోసుకొని బాగా కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓ తీగపాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తీగపాకం వచ్చిందని అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న రవ్వ మరియు జీడిపప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపండి. దీనిని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూలు చుట్టుకోండి. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోండి. ఇవి మీకు 2-3 రోజుల తర్వాత కూడా ఎంతో జ్యూసీగా ఉంటాయి. తింటున్న ప్రతి బైట్లోనూ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అబ్బా, మరో లడ్డు తిందాం అని అనిపించక మానదు. అంత పర్ఫెక్ట్ లడ్డు ఇది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. నచ్చిందా? మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.